ప్రస్తుత విధానకర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయో 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ గెలిస్తే ఎలాంటి విధానాలను చేపట్టదలుచారో కొత్త బడ్జెట్ను చూస్తే అర్థమవుతుంది. మౌలిక వసతులను డిజిటల్ యంత్రాంగాన్ని విస్తరించడానికి బహుళ రాష్ట్ర సహకార సంఘాల ఏర్పాటుకు కేంద్ర పాలకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టమవుతుంది. తరచూ బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించే నిధులు పూర్తిగా విడుదల కాకపోవడము లేక సంపూర్ణ వినియోగానికి నోచుకోకపోవడము కనిపిస్తుంది. అందువల్ల బడ్జెట్ లక్ష్యాలు ఎంతమేరకు నెరవేరాయో చెప్పలేము. 2023 బడ్జెట్లో సానుకూల అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రజారోగ్యానికి అధిక నిధులు కేటాయిస్తామని ఈ బడ్జెట్లో వాగ్దానం చేసింది. పట్టణ స్థానిక సంస్థల్లో ఆ రాష్ట్రాలు తగిన సంస్కరణలు చేపడితే అదనపు రుణాలు ఇస్తామని చెప్పింది. పెట్టుబడి వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి గొప్ప ఊతమిస్తామని తాజా బడ్జెట్ ద్వారా ప్రభుత్వం చాటుకుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి పెట్టుబడి వ్యయం పెరుగుతూ వస్తుంది. 2018లో 2.63 లక్షల కోట్లు ఉన్న పెట్టుబడి వ్యయం 2020 ఆర్థిక సంవత్సరంలో 3.5 లక్షల కోట్లకు పెరిగింది. 2021లో 5.92 లక్షల కోట్లు పెరిగింది. గత బడ్జెట్లో అది 7.5 లక్షల కోట్లు ఉంటుందనుకున్న చివరకు 7.28 లక్షల కోట్లుగా తేలింది. తాజా బడ్జెట్ దాన్ని 10 లక్షల కోట్లకు పెంచింది. ఇది కాకుండా ఉత్పాదక వస్తువుల సృష్టికి అదనంగా 3.69 లక్షల కోట్ల మేరకు గ్రాంట్ని ఏడిస్తామని ప్రతిపాదించింది. పెట్టుబడులు పెంచుతామనడం హర్షించాల్సిన అంశమే. అయితే ప్రస్తుత భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉపాధి అవకాశాల కొరత. పెట్టుబడులను ముఖ్యంగా ప్రైవేట్ తరపు నుంచి ఇతోధికం చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి రేటును పెంచితే ఉపాధి అవకాశాలు వెలువెత్తుతాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటుంది. ఇది నెరవేరాలంటే చౌక వడ్డీకి నిధులు పుష్కలంగా లభించాలి. ప్రాజెక్టులు వేగంగా చేపట్టి గడువులోగా వీలైతే అంతకన్నా ముందే పూర్తి చేయాలి. భారీ రాయితీలు ఇచ్చి పరిశ్రమలను విస్తరిస్తే ఉపాధి అవకాశాలు వెలువెత్తుతాయని ప్రభుత్వం ఆశిస్తుంది. భారత్లోనే కాదు ప్రపంచమంతటా అధునాతన సాంకేతికాలు అధిక పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపిస్తున్న ఉపాధి అవకాశాలు అందుకు ధీటుగా పెరగడం లేదు. చివరకు GDP కార్పొరేట్ లాభాలు పెరిగి గతంలో కన్నా కార్మికుల సంఖ్య తరిగిపోతుంది. యువజనాభా అధిక ఉండి ఏటా కొత్త యువ శక్తి మార్కెట్లకు ప్రవేశిస్తున్న ఇండియాలో ఉపాధి రహిత అభివృద్ధి పెను సమస్యగా పరిణమిస్తోంది. రసాయన ఎరువులపై సబ్సిడీలు తగ్గించి ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచాలని ఆర్థిక మంత్రి లక్షిస్తున్నారు. ఈ విషయంలో శ్రీలంక విఫల ప్రయోగాన్ని గుర్తుంచుకొని పటిష్ట ప్రణాళికతో అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు నిధులు గుమ్మరిస్తే పేదలకు రాయితీలు తగ్గించడం, మధ్యతరగతిపై పన్నులు పెంచడం దేశ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు. సహకార సంఘాల నిర్వహణ కేంద్రీకృతం చేయడం, తాజాగా బడ్జెట్ ప్రతిపాదనను ఏర్పరచడం ఆందోళనకరమైన పరిణామం. రాజ్యాంగం 7వ షెడ్యూల్ ప్రకారం సహకార సంఘాలు రాష్ట్రాల జాబితాలోకి వస్తాయి. బహుళ రాష్ట్ర సహకార సంఘాల పేరుతో రాష్ట్రాల పరిధిని కుదించడం మంచిది కాదు. అంతర్జాతీయ విభజనలో పోటీపడే స్థాయికి భారత్ ఎదగాలంటే ఉత్పాదకత వృద్ధి, మేలైన విద్య నైపుణ్యాలు కీలకం. వాటి కేటాయింపులు ఇతోధికం చేయాలన్న అంశాన్ని తాజా బడ్జెట్లో విస్మరించారు. భారత్ అగ్రగామి దేశంగా ఎదగాలంటే ఈ లోపాన్ని అధిగమించాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం, కోవిడ్ వల్ల విచ్ఛిన్నమైన సరఫరా గొలుసులు ఇంకా పూర్వస్థాయికి రాకపోవడమే దేశీయంగా ద్రవ్యోల్బణంపై ఎగపడడానికి ప్రధాన కారణాలు. ఇవేవి భారత ప్రభుత్వం మదుపులో ఉండవు. ఇకపైన చమురు ధరలు అధికమవుతూనే ఉండవచ్చు. కాబట్టి ద్రవ్యోల్బణం హెచ్చే అవకాశం ఉంది. ధరలు పెరిగితే వస్తు సేవలకు గిరాకీ తగ్గి ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఎంత పెట్టుబడి వ్యయం పెంచినా ఆర్థిక రథం పరుగులు తీయడం కష్టమే. వర్తమాన అవసరాలు తీర్చడం కన్నా భవిష్యత్తుపై రంగుల కళలను ఆవిష్కరించడానికే ప్రతి బడ్జెట్ ప్రాధాన్యం ఇస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ సైతం అందుకు మినహాయింపు ఏమి కాదు. దీర్ఘకాలంలో ఘనకార్యాలు సాధిస్తామంటూ ఇప్పటికిప్పుడు సహాయం అవసరమైన వర్గాలను తాజా పద్దు విస్మరించింది. పెట్టుబడి వ్యయం పెంచాలంటే దిగువ అంచె ప్రజలకు రాయితీల్లో పోత పెట్టక తప్పదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. తాజా బడ్జెట్లో ఆహార సబ్సిడీకి కేటాయింపులో దాదాపు 90,000 కోట్లు, ఎరువుల రైతులు 50,000 కోట్లు, పెట్రో సబ్సిడీల్లో 6,900 కోట్లు తెగ్గోశారు. ప్రధానమంత్రి ఆవాస్ పథకానికి గత బడ్జెట్ కన్నా ఎక్కువగా 80,000 కోట్లు కేటాయించారు. 2021-22లో ప్రత్యేకించి 90,000 కోట్ల కన్నా ఇది తక్కువే. కోవిడ్ వల్ల గత 2 ఏళ్లలో ప్రజలకు భారీగా నగదు బదిలీ చేయడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందనే తప్పుడు అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. 2020 మార్చి నాటికి దేశంలో ద్రవ్యోల్బణ చలామణి
24.4 లక్షల కోట్లు, 2022 డిసెంబర్ నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 32.3 లక్షల కోట్లు. ద్రవ్యోల్బణం వల్ల ప్రజల చేతికి అందిన రాయితీల విలువ క్షీణించింది. పిఎం కిసాన్ పథకం కింద రైతులకు అందిన నగదు విలువ 20% తగ్గింది. ద్రవ్య ఆదాయ ప్రాథమిక లోట్లు 3 అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. అవి ఇప్పట్లో భర్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. మొత్తం ప్రభుత్వ వ్యయంలో 20% వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. దానికి తోడు అసలు చెల్లింపులకు కేటాయింపులు జరగాలి.